హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇలా డిస్పోజబుల్ బాక్సెస్ మనం వాడి పడేస్తుంటాం కదా, అలా కాకుండా దీన్ని ఎలా మనం రీయూస్ చేసుకోవచ్చు అని ఒక అద్భుతమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు చాలా సపోర్ట్నిస్తుందండి. నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. ముందుగా ఇలా డిస్పోజబుల్ బాక్స్కి కలర్ వేసుకోవాలి. మీ దగ్గర పెయింట్ ఉంటే వేసుకోండి, లేదంటే ఏదైనా కలర్ పేపర్ ఉన్నా కూడా దీనికి పెట్టేసుకోవచ్చు. ఏ కలర్ ఉన్నా పర్లేదు. నా దగ్గర ప్రజెంట్ బ్లూ అయితే ఉందని బ్లూ వేసాను. పింక్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇలా మొత్తం వేసుకోండి. పైన అవసరం లేదు, మొత్తం వేసేసుకొని లోపల అలాగే పైన ఉన్న ఎడ్జ్కి దీనికి అవసరం లేదన్నమాట. మూతకు కూడా వేసేసుకోండి సేమ్ కలరే. సో మూత పెడితే ఆ ఎడ్జ్కి ఉండేది మనకి కనిపించదు, తెలియదు కాబట్టి. సో ఇప్పుడు మనము కింద వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, సో దీన్ని ఎలా చేశానో మీరు కూడా సేమ్ అదే మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇలా అంటే కాయిన్ పట్టేంత మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. చాక్ని వేడి చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మూత వేసేసేయండి దీనికి. ఇక్కడ మూత వేసేస్తే ఇది మూత ఉంది అని తెలుస్తుంది కదా, సో అది తెలియకుండా ఉండడం కోసం డబల్ టేప్ ఒకటి తీసుకోండి. ఇలా డబల్ టేప్ తీసుకొని ఈ మూతకి ఈ టేప్ని అంటించేసేయండి. అంటే ఇది ఓపెన్ చేయొచ్చు అన్న అని ఎవరికి తెలియకుండా ఉంటుందన్నమాట. సో ఇలా డబల్ టేప్ వేసేసుకోండి. ఇప్పుడు పైన డబల్ టేప్ ఒక పక్క అతికిచ్చాం కదా, ఇంకో పక్క ఉంటుంది కదా, దానికి ఇలా లేస్ ఒకటి తీసుకొని అంటించుకోండి. మీ దగ్గర లేస్ లేకపోతే కలర్ టేప్స్ దొరుకుతూ ఉంటాయి కదా, సో కలర్ టేప్స్ అయినా తెచ్చి అతికించుకోండి. ఇలా లేస్ పెట్టేశారంటే సో అక్కడ మూత ఉంది అనేది ఎవరికి తెలియదు అన్నమాట. చూసారు కదా, ఇదేదో ఒక డిజైన్ లాగా ఉంది అని అనిపిస్తుంది, మూతలాగా తెలియదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుందాం. ఎవరికి ఇది అసలు పిగ్గీ బ్యాంక్ అనేది తెలియకుండా, అంటే మనీ సేవింగ్ అనేది తెలియకుండా ఇలా స్టిక్కర్స్తో రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్క్వేర్ పేపర్ తీసుకొని ఇలా రెండుసార్లు మడిచి ఒకసారి క్రాస్గా మడుచుకుంటే యూ షేప్లో కట్ చేశారంటే ఇది మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కొన్ని రెడీ చేసుకోండి. మధ్యలో కట్ చేసుకొని గమ్తో ఇలా క్రాస్గా అంటిస్తే చూసారు కదా ఒక పువ్వు లాగా వచ్చింది. ఇలా కొన్ని రెడీ చేసుకొని మీ దగ్గర నెయిల్ పాలిష్ కానీ లేదా పెయింట్ కలర్స్ ఉన్నా కూడా మధ్యలో ఇలా ఒక చుక్క పెట్టుకుంటే సరిపోతుంది, అందంగా ఉంటుంది. లేదంటే కుందన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఏం లేవండి, సో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకొని ఇలా మనకి ముందుకి బయటికి ముందుకి బయటికి మడుస్తాం కదా, అలా మడుచుకోండి. ఇలా మొత్తం మడుచుకున్న తర్వాత ఇలా దీన్ని మధ్యలోకి మడుచుకొని గమ్ పెట్టి అతికించుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా. సో ఇలా అతికించుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనం రెడీ చేసుకున్న పిగ్గీ బ్యాంక్కి అతికించుకోవాలి ఇలా, ఎందుకంటే మనకు అక్కడ హుండీలాగా ఉంది అని ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అన్నమాట. ఏదో డెకరేటివ్ ఐటెం అని అనుకుంటారు కానీ ఇది పిగ్గీ బ్యాంక్ అనే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మనం ఎక్కడైతే హోల్ పెట్టామో అక్కడ ఈ ఫ్లవర్స్ని అతికించుకోండి. అలాగే ఇంకొన్ని ఫ్లవర్స్ని నేను మొత్తం అతికిస్తున్నాను మంచి కలర్ఫుల్గా తెలియడం కోసం. అంటే ఇది ఒక అట్రాక్టివ్ డెకరేట్ ఐటెం లాగా తెలుస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మంది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ అనేటివి ఈ హోల్ని క్లోజ్ చేస్తాయన్నమాట. మనం అమౌంట్ వేయాలి అనుకున్నప్పుడు ఇలా వీటిని మడుచుకొని అమౌంట్ వేసేయచ్చు. వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసేయచ్చు. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, చూసారు కదా, కాయిన్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అలాగే నోట్ కూడా కొంచెం మడత పెట్టి వేసేస్తే వెళ్ళిపోతుంది ఈజీగా. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని క్లోజ్ చేసేసేయండి, ఎవరికి తెలియదు. ఎలా ఉంది ఐడియా, నచ్చిందా? ఇప్పుడు మీరు అమౌంట్ రిమూవ్ చేసుకోవాలి తీసుకోవాలి అనుకుంటే ఈ మూతని, ఇక్కడ మూత ఉందని మీకే తెలుస్తుంది కాబట్టి మీరు ఈజీగా మూత తీసేసుకోవచ్చు. మరి ఎలా అనిపించింది ఐడియా? తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రీయూజ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి.